రైతు సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలోని గంజి మార్కెట్ ఆవరణలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ జాగృతి రాష్ట్ర నేత భిక్షపతితో కలిసి ఆయన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం ఆందోళన మండలం జోగిపేటలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక రైతులు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటులో భాగంగా జిల్లాలో మొదటిగా ఆందోళలోనే వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. గత యాసంగితో పోల్చుకుంటే ప్రస్తుత యాసంగిలో 3 రెట్లు ఎక్కువ వరి పంట దిగుబడి పెరిగిందన్నారు. ఈ ఏడాది కొనుగోళ్లలో ఏ గ్రేడ్ క్వింటాలు 1888, బి గ్రేడ్ క్వింటాలు 1868 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల నుండి 78 గంటల లోపు రైతులకు డబ్బులు అందిస్తుందని తెలిపారు. ఎందుకంటే వాటర్ వచ్చింది కాబట్టి మరీ పర్టికులర్గా మన యొక్క ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మండలాలకు గ్రామాలకు కూడా నీరు రావడంతో మరి ఎక్కువ రావడం ఈరోజు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 160,000 నుండి 170,000 టన్నుల వరకు దాదాపుగా ప్యాడీ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మరి రైతులు పండించినటువంటి పంటలన్నీ కూడా కొనడం జరిగింది. దాంట్లో ఏ గ్రేడ్ సంబంధించి 1888 రూపాయలు, బి గ్రేడ్ సంబంధించి 1868 రూపాయల చొప్పున కొనుగోలు చేసి వారికి 48 గంటల నుండి 72 గంటల లోపలనే వారి రైతులకు సకాలంలో డబ్బులు బ్యాంకులో పడేటట్టుగా మరి ఈరోజు యంత్రాంగం అంతా కూడా చర్య తీసుకుంటుంది. దాంట్లో భాగంగా పూర్తిగా ఈ యొక్క నియోజకవర్గంలో మరి ఎప్పటికప్పుడు బిఫోర్ కూడా అంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం చాలా మంది వరి వైపు మొగ్గు చూపిస్తారు. యాసంగిలో కూడా ధైర్యం చేసి మేము వరిని పండించగలుగుతామని చెప్పి రైతులు పండించి పెట్టారంటే అది కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకంతోనే అని చెప్పొచ్చు. ఇప్పుడు పండించిన ప్రతి పంటను కూడా ప్రతి గింజను కూడా కొనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ధోరణి కేసీఆర్ గారు అందరికీ అందరికీ కూడా మార్గదర్శకాలు కూడా జరిగింది. ఎక్కడెక్కడ సెంటర్లు అవసరం ఉన్నాయో, పంట ఎక్కడెక్కడ ఎక్కువ పండించిందో అటువంటి రైతులు ఇబ్బందులు పడకుండా గ్రామాలకే వెళ్ళి పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలంలోని గ్రామాల్లో కూడా సొసైటీ ఆధ్వర్యంలో, అట్లాగే డీసీఎంఎస్ ఆధ్వర్యంలో, మార్పిడ్ ఆధ్వర్యంలో, అట్లాగే ఐకేపీ ఆధ్వర్యంలో 4 ఏజెన్సీల ద్వారా వివిధ గ్రామంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏ గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రం లేదు అనే సమస్య రావద్దు. ఎవరైనా కూడా వాళ్ళ గ్రామంలో పంట ఎక్కువ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రం కనుక పెట్టని పరిస్థితి ఉంటే దయచేసి వాళ్ళందరూ మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా, అధికారులందరూ కూడా, వ్యవసాయ అధికారులు కానీ, మార్కెటింగ్ అధికారులు కానీ అందరూ కూడా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు కనుక మీరు వెంటనే మీ అధికారులు సంప్రదించండి. మీ సమస్య ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురండి. మీ పంటను కొనే బాధ్యతని ప్రభుత్వం